హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఏపీ మరియు తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి త్వరలో. అయితే మీ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఈజీ అండ్ స్మార్ట్గా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులు డిఎస్సి అనే కాదు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే హార్డ్ వర్క్తో పాటు ప్రజెంట్ స్మార్ట్ వర్క్ అనేది కూడా ఉండాలి. ఏదో చదివేశాము గంటలు గంటలు చదివేశాము అన్నది కాదు, కొంచెం స్మార్ట్గా ఆలోచించి అందరికంటే కొంచెం భిన్నంగా ఆలోచించి చదవాలన్నమాట. అయితే ప్రతిరోజు ఇంత చదివాము అంత చదివాము అలా చదివేశాము ఇలా చదివేశాము అని కాదు, చదివింది ఒక సిస్టమేటిక్గా ఒక స్మార్ట్గా చదివి మనం చదివింది బాగా అర్థం చేసుకొని కొంచెం ఈజీగా మనం అలవాటు చేసుకోవాలన్నమాట. సో అలా చదివితేనే మనం గెయిన్ అవ్వగలుగుతాము. అయితే ఇప్పుడు ఎలా చదవాలి, ప్రజెంట్ డిఎస్సి సిలబస్ని ఎలా పూర్తి చేయాలి, డిఎస్సి ఎలా చదవాలి, ఈజీగా ఎలా చదవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ముందు డిఎస్సి సిలబస్ని తెలంగాణ అయినా ఏపీ అయినా సరే సిలబస్ని పూర్తి చేయడం ఎలా చేయాలి అంటే ఈజీ టు డిఫికల్ట్ చదవాలి ఎక్కువగా. ఇది చదివితే బెస్ట్. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా వరకు చెప్పాను ఈజీ టు డిఫికల్ట్ అని. ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడే కొంచెం కష్టమైన స్టార్ట్ చేస్తే అది మనకి సరిగా అర్థం కాదు. సో అది అర్థం అవ్వకపోవడం వల్ల మనం దానిపైన ఇంట్రెస్ట్ ఉండదు, చదవలేకపోతాము, టైం కూడా వేస్ట్ అవుతుంది. అండ్ ఈజీ టు డిఫికల్ట్ అని ఎందుకు చెప్పానంటే థర్డ్ క్లాస్ నుంచి ఈజీ కదా. సో అలా చదివితే ఫాస్ట్గా అయిపోతుంది, ఇంకా మనకి బూస్టింగ్ కూడా వస్తుంది. ఆ సగం సిలబస్ కంప్లీట్ అయ్యిందనే కొంచెం మనకి ఉంటుందన్నమాట. సో అది చదివితే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ కంటెంట్ కదా మనకి మెయిన్. సో కంటెంట్ అలా చదివితే చాలా బాగా గెయిన్ అవుతారనమాట. అలా చదవండి, థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయండి. అలా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత మెథడ్స్ ఎలా చదవాలి అంటే తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్ వేరు వేరుగా, దానికి కంపారిజన్ ఏమి ఉండదు కాబట్టి అవి ఇండివిజువల్గా చదువుకోవాలి మెథడ్స్. అలాగే మనకి సైన్స్, సోషల్, మ్యాథ్స్ మెథడ్స్ ఉంటాయి కదా, ట్రై మెథడ్స్. అందులో కొన్ని లెసన్స్ కంబైన్డ్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు బుక్స్ కూడా ట్రై మెథడ్ బుక్ అని కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు అన్ని పబ్లికేషన్స్. అండ్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అయితే మాత్రం వేరుగా ఉన్నాయి, కానీ మెటీరియల్స్ అయితే మాత్రం ట్రై మెథడ్స్ అని మనకి బుక్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. కొన్ని కంబైన్ లెసన్స్ అన్నీ ఒక దగ్గర చదువుకొని ఈ మూడు సబ్జెక్ట్స్లో కంబైన్డ్గా కొన్ని లెసన్స్ ఉంటాయన్నమాట. సో ఆ కంబైన్డ్ లెసన్స్ అనేవి ఒక లెసన్ చదివిన వెంటనే అదే లెసన్ వేరే సైన్స్ సబ్జెక్ట్లో కూడా అదే లెసన్ చదవాలి, అలాగే సోషల్లో కూడా అదే లెసన్ అని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యా లక్ష్యాలు అని ఉన్నాయనుకోండి, మ్యాథ్స్లో, సైన్స్లో, సోషల్లో కూడా ఉంటాయి. సో అలాంటి లెసన్స్ అన్నీ ఒకదాని వెంటనే ఒకటి కంబైన్ చేసుకుంటూ చదవాలన్నమాట. స్వభావాలు, పరిధులు మాత్రం వేరువేరుగా చదువుకోవాలి. సో ఇలా కంబైన్ చేసుకుంటూ చదువుకుంటే ఈజీ అయిపోతుంది, మనకు బాగా గుర్తుంటుంది, ఎక్కడ డిఫరెన్స్ ఉన్నదో కూడా తెలుస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఇవన్నీ ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ చేశాను. ఇక్కడ ఎలా చదవాలి అనే కంటే ఎలా చదవాలి అనే వీడియోస్ అనేవి, ఏం చదవాలి ఎలా చదవాలి అనే వీడియోస్ చేశాను. అండ్ అలాగే జీకే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా అనంతం అనమాట, అవి ఎంత చదివినా తరగవు. ఈ టెక్స్ట్ బుక్స్ లాగా కొన్ని టెక్స్ట్ బుక్సే, కొన్ని బుక్సే చదవాలి, ఈ బుక్లో నుంచే వస్తాయి అనేది ఏమీ ఉండవు అనమాట ఈ సబ్జెక్ట్స్. కాబట్టి వీటిని డైలీ చదవాలి. మనకి ఈ కంటెంట్, మెథడ్స్ చదివినప్పుడు, చదివిన తర్వాత ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఈ జీకే అనేవి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఎందుకంటే మన చుట్టూ జరిగేవి అనమాట కరెంట్ అఫైర్స్, డైలీ జరిగేవి కాబట్టి, జరిగినవి ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అవి చదవడానికి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో అలాంటివి మనం అలా డైలీ ఏదో టైంపాస్గా అలా చదువుకుంటూ ఉండాలన్నమాట. అలాగే జీకే టాపిక్స్ కొన్ని ఉంటాయి అన్నమాట, వీడియోస్ ఉంటాయి, అలా ఆన్ చేసుకుంటూ ఉండడం, ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు అలా చేస్తూ చదువుతూ ఉండడం, లేదా కొన్ని టాపిక్స్ని చిన్న చిన్న పేపర్స్ మీద రాసుకుంటూ, ఏదైనా మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, లేదంటే అంటే టైం బట్టి అన్నమాట. ఇప్పుడు నోటిఫికేషన్ సమయం కాబట్టి ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో ఇలా చదవాలి అని చెప్తున్నాను. సో అలా చదువుకోవాలన్నమాట. ఒక్కొక్క టాపిక్స్ని కొన్ని గోడపైన రాసుకోవాలి. కొన్ని రచయితలు వారి బుక్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, లేదా వస్తువులు కనుగొన్న వారు కొన్ని ఎక్కువ ఉంటాయి అన్నమాట. జీకేల టాపిక్స్ ఒకే ఎక్కువ పేర్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలాంటివన్నీ ఒక పేపర్ మీద రాసుకొని మీ ఎదురుగా పెట్టుకోవడం,
లేదా చార్ట్ మీద రాసుకొని ఎదురుగా మీరు చదువుకున్న దగ్గర పెట్టుకుంటే మీకు అలా చూస్తున్నప్పుడు, తింటున్నప్పుడు కానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు అలా ఒకసారి అలా లుక్ వేస్తే మీకు అవి కొన్ని బాగా గుర్తుండిపోతాయి. అలాగే ఆప్షన్స్లో మీకు ఎలిమినేషన్ ప్రాసెస్లో బాగా యూజ్ అవుతాయి అన్నమాట అవి. సో అలా చదువుకోండి, కొంచెం స్మార్ట్గా మీకు ఎలా వీలైతే అలా అన్నమాట. కొంచెం ఐడియా ఇస్తున్నాను నేను, మనం చదివేట దగ్గరలో కొంచెం ప్లాంక్ పైన కానీ లేదా గోడ పైన కానీ ఇలా చిన్న చిన్నవి అంటించుకోవాలి. ఇవన్నీ కాదు, మెథడ్స్ కానీ ఏవైనా సరే కొన్ని కొన్ని అలా అన్నీ కాదు, కొన్ని మీకు ఏదైతే గుర్తుండట్లేదో ఏదైతే కష్టంగా ఉందో అలాంటి కొన్ని కొన్ని టాపిక్స్ అనేవి రాసుకుంటూ అంటించుకొని చదువుకోండి. అవి డైలీ చూడడం వల్ల మనకి గుర్తుండిపోతాయి అన్నమాట. కష్టమైన కూడా అలా డైలీ చూడడం వల్ల మనకి ఆ నేమ్స్ అనేవి మనకు అలా గుర్తుండిపోతాయి, అర్థం అలవాటు అయిపోతుంది అన్నమాట. అండ్ అలాగే పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీ టాపిక్స్ వైజ్ చదువుకుంటూ మీరు ఒక 2 అవర్స్ ఈ బుక్ తీసారనుకోండి, పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక లెసన్ కంప్లీట్ చేసేయాలి. ఆ లెసన్ కంప్లీట్ చేసిన తర్వాతే లేవాలన్నమాట. సో అలా ఒకేసారి ఆ లెసన్ మొత్తం చదివాలి. సైకాలజీ కూడా అంతే, ఆల్రెడీ మీరు టెట్కి డిఎస్సికి చదివే ఉంటారు, చాలా వరకు సైకాలజీ టాపిక్స్ చాలా బాగుంటాయి, వచ్చినట్టే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఎగ్జామ్లో మర్చిపోతూ ఉంటాము. సో అలాంటి వాటిని కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ని కూడా అండ్ నిర్వచనాలు గట్టి ఎక్కువ ఉంటాయి కదా సైకాలజీలో, సో అలాంటి వాటిని ఒక దగ్గర రాసుకుంటూ ఉండాలన్నమాట. పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా అలా ఒక్కొక్క లెసన్ చదువుకుంటూ ఉండండి. దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకండి, తక్కువ మార్క్స్ ఉన్న వాటిని ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టొద్దు. మనకి ఎక్కువగా కంటెంట్ అండ్ మెథడ్స్ ఎక్కువగా చదవాలి, వాటిపైన దృష్టి పెట్టాలి. వీటన్నింటినీ రెగ్యులర్గా లేదా డే బై డే అనే చదువుకుంటూ ఉండాలి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రం రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. సో మీరు అదంతా చదివేశారు అన్నా కూడా అది అవ్వదు అనమాట. డిఎస్సి వరకు ఎంతవరకు చదివినా అది ఉంటూనే ఉంటుంది. మీరు డిఎస్సి వరకు ఎంతవరకు ఎంత చదివితే అంతే అనమాట. అది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రం అది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. డైలీ మీరు కొన్ని కొన్ని టాపిక్స్ అవి చదువుతూ ఉండాలన్నమాట. నేను ఆల్రెడీ వీడియో చేశాను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏ టాపిక్ చదవాలి ఎలా చదవాలి అని. సో అవి ఒకసారి చూడండి. అండ్ కరెంట్ అఫైర్స్ చాలామంది ఎన్ని మంత్స్ చదవాలి అని అడుగుతున్నారు. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మాత్రం కంపల్సరీగా చదవాలి. ఇప్పుడు 24 కాబట్టి 2023 జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ బుక్స్ అన్నీ తీసుకొని చదవండి మ్యాగజైన్స్. ప్రాక్టీస్ బిట్స్ ఎలా చేయాలి, ఇది చాలా మెయిన్ థింగ్ అండి, చాలా జాగ్రత్తగా వినండి నేనేం చెప్తున్నాను. ప్రాక్టీస్ బిట్స్ కొంతమంది బిట్ బ్యాంక్ కొనుక్కుంటూ ఉన్నారు, ఓన్లీ బిట్స్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు, టాపిక్ వైజ్ బిట్స్ ప్రిపేర్ అయ్యి బిట్స్ అలా బిట్సే చదువుతూ ఉన్నారు. మరి కంటెంట్ చదవట్లేదు, బుక్స్ చదవట్లేదు, టెక్స్ట్ బుక్స్ చదవట్లేదు, ఓన్లీ బిట్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అలా చదవడం వల్ల లాస్ ఏంటంటే ఓన్లీ మీరు బిట్స్ మాత్రమే చదువుతున్నారు. బిట్స్ చదివితే ఏమవుతుంది, ఓన్లీ ఆ బిట్ అలా ఇస్తేనే రాయగలుగుతారు. దాన్ని మార్చి ఇచ్చినా సరే లేదా సరైంది కాంది అని ఇచ్చినప్పుడు మరి మీరు చదవలేరు, ఎందుకంటే దాని పట్ల మీకు అవగాహన లేదు, కంటెంట్ మీరు చదవలేదు కాబట్టి ఓన్లీ బిట్స్ చదువుకొని వెళ్తే మాత్రం మీరు గెయిన్ అవ్వలేరు. అదే కంటెంట్ చదివి ఒక లెసన్ చదివి దాని తర్వాత బిట్స్ చేశారు అనుకోండి, అలానే చేయాలి. అలా చేయడం వల్ల ఆ బిట్ బ్యాంక్లో ఏమైనా తప్పులు ఉన్నా సరే మీకు అర్థం కాకపోయినా సరే మళ్ళీ ఈ కంటెంట్ మీరు చదివి ఉన్నారు కాబట్టి మీరు ఆ కంటెంట్ ఓపెన్ చేసి చూస్తే ఆ బిట్ రైటా రాంగా మీకు అర్థమైందా లేదా తెలుస్తుంది. అలాంటి బిట్స్ ఎలా ఇచ్చినా సరే దాన్ని మార్చి మార్చి ఇచ్చినా సరే మీరు అటెంప్ట్ చేయగలుగుతారనమాట. సో మీరు ఒక టాపిక్ని అది చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక టాపిక్ని చదివి ఆ టాపిక్ పైన బిట్స్ మాత్రమే ఎక్కడైనా సరే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా యూట్యూబ్లో అయినా ఎక్కడైనా సరే ఆ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే బుక్స్ ప్రింట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి రాంగ్ అవుతాయి. ఆ బిట్ని మీరు అలా కంఠస్థ పెట్టుకుని వెళ్ళారనుకోండి, ఆ బిట్ వచ్చిందనుకో అదే రాంగ్ ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే మీరు కంటెంట్ చదివి బిట్ చేశారనుకోండి, ఒకవేళ అది రాంగ్ ఉన్నా సరే ఇది ఈ బిట్ రాంగ్ అని మీరు రైట్ ఆన్సర్ని మీ బుక్లో మీరు సెర్చ్ చేసుకుంటారు. అప్పుడు డిఎస్సీలు కూడా పడినా సరే మీరు కరెక్ట్ ఆన్సరే పెట్టగలుగుతారు. అలా సో మీరు కంటెంట్ చదివిన తర్వాతే ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయండి. అండ్ అలాగే మెటీరియల్స్ ఎక్కువగా చదువుతూ ఉంటారు. మెటీరియల్స్ టెక్స్ట్ బుక్స్ కాకుండా మెటీరియల్స్ చదివేవాళ్ళు ఎలా అయినా సరే మీరు టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసి టెక్స్ట్ బుక్స్ ఒకసారి చదవండి. ఒకసారైనా టెక్స్ట్ బుక్స్ చదివి ఈ మెటీరియల్లో లెసను అలాగే టెక్స్ట్ బుక్లో లెసన్ కంపేర్ చేసుకుంటూ మెటీరియల్లో లేనివి ఏం పాయింట్స్ ఉన్నాయో అవి టెక్స్ట్ బుక్లో పాయింట్స్ అనేవి ఆ మెటీరియల్లో రాసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి టెక్స్ట్ బుక్ అనేది ప్రామాణికం, అందులో రైట్ ఉన్నా రాంగ్ ఉన్నా మనకి అబ్జెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదే మెటీరియల్లో ఇలా ఉంది అని చెప్పేకి మాత్రం అక్కడ జరగదు, అలా మనం అబ్జెక్ట్ చేయలేము. అందుకని టెక్స్ట్ బుక్స్ ఒకసారి చూసుకొని ఆన్లైన్లో ఉన్నా సరే, మీకు ఒకవేళ ఆఫ్లైన్లో లేకపోతే ఆన్లైన్లో ఉంటాయి కదా ఆ బుక్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి టెక్స్ట్ బుక్ చూసి మీ దగ్గర ఉన్న మెటీరియల్ కరెక్షన్ చేసుకొని ఇక్కడ నుంచి ఆ మెటీరియల్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. అంతేగాని మెటీరియల్ని డైరెక్ట్గా మీరు ఎప్పుడూ చదవకూడదు అన్నమాట, టెక్స్ట్ బుక్స్ని ప్రిఫర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో ఇలా చదవండి. ఇది స్మార్ట్ వర్క్ అన్నమాట. బిట్స్ మాత్రం చాలా బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, కానీ ప్రతి బిట్ రైటా రాంగా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్స్ ఛానల్ ఉన్నాయండి, దాని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. మీరు జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనకి, అందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు, చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరైనా మీ డౌట్ క్లారిఫై చేయగలుగుతారు. అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేయడానికి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.